హుస్నాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లే లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో హుస్నాబాద్లో గతుకుల రోడ్లు ఉండేవని ఇప్పుడు డబుల్ సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. 20 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పారు. హుస్నాబాద్కు కల్పవల్లి గౌరవెల్లి ప్రాజెక్టులని అన్నారు. ఈ ప్రాంత రైతుల కష్టాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ తీర్చారని, ప్రజల పక్షాన నిలబడుతున్న ఎమ్మెల్యే సతీష్ను వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలకు సూచించారు. చేసినప్పుడు 34,000 ఓట్లతో గెలిపించింది. మొన్నటిసారి 72,000 ఓట్లతో గెలిపించింది. ఈసారి మరి 106,000 ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో నీళ్లు తెచ్చినందుకు సతీష్ అన్నకు 100,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంత రైతుల కష్టాలు కడతీర్చినందుకు, ఈ ప్రాంత రైతుల్లో కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా మెదిలినందుకు, ఈసారి 100,000 ఎకరాలకు నీళ్లు తెచ్చినందుకు, గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడిగినందుకు 100,000 ఓట్ల మెజారిటీ గట్టిగా సప్పట్లతో చెప్పాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదు పని చేసుడు. అన్న ఏమన్నాడు, మున్సిపాలిటీలో ఇంకా కొంత చేయాలన్నాడు. ఆయన అడగక ముందే నేను చెప్పిన, అన్న మేము ఎక్కడైతే హెలికాప్టర్ దిగినామో ఇక్కడ ఒక మంచి మినీ స్టేడియం చేయి, బ్రహ్మాండంగా నేను డబ్బులు ఇస్తా, హుస్నాబాద్ పిల్లలందరికీ మంచి మినీ స్టేడియం తయారు చేయన్నా, సిరిసిల్ల కంటే మంచిగా చేయి, సిరిసిల్లకు మనోళ్ళని